పటాంచెరు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు జన్మదిన వేడుకలు ఆయన ఇంటి వద్ద నీలం మధు ముదిరా యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలకు నియోజకవర్గంలోని వివిధ నాయకులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో అనేక సార్లు స్థానిక కలెక్టర్ హనుమంతరావు చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధుని యంగ్ డైనమిక్ యూత్ లీడర్ అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం జన్మదిన వేడుకలలో పాల్గొన్న యువతను చూసి నీలం మధుకి యువతలో ఇంత ఆదరణ ఉందని పలువురు నాయకులు చెప్పుకొచ్చారు. నీలం మధు గ్రామ స్థాయి నాయకుడి నుండి అతి తొందరలో ఉన్నత స్థాయి నాయకుడిగా ఎదగడం ఖాయమని పలువురు అభిప్రాయపడ్డారు. నీలం మధు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పటాంచెరు ఎక్స్ఎమ్మెల్యే సత్యనారాయణ వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నీలం మధు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎన్ఎంఎం యువసేన అధ్యక్షులు, సభ్యులు, యువత, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా నా చిట్కుల్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, అదేవిధంగా నియోగవర్గ జిన్నారం మండల్, గుమ్మర్దాల మండల్, పడాంచెరు మండల్, అమీన్పూర్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన నా అభిమానులకు, నీలం మధు యువసేన కార్యకర్తలకు, అదేవిధంగా జిల్లాలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన అభిమానులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీ అభిమానం ఇట్లనే కాపాడుకుంటా, ఇట్లనే ఎప్పుడు మీతో ఉంటానని చెప్పి కోరుకుంటున్నాను. అట్లనే ఈ అభిమానాన్ని చూసి కూడా నాకు ఈ సంతోషం తట్టుకోలేకపోతున్నా. నేను మామూలు చిన్న గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయితేనే ఇంత అభిమానం చూపిస్తారు. ఒకవేళ ముందు ముందు అవకాశం ఉండి, మా తల్లిదండ్రులు ఆశీర్వాదం ఉండి, వాళ్ళ కలలుగన్నది కూడా నేను నెరవేరుస్తాను. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు కూడా చాలా అభివృద్ధి చేసిండు. ఈ ఏడేళ్లలో చాలా సంక్షేమ పథకాలు వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి అయినా సరే, షాదీ ముబారక్ అయినా సరే, వితంతు పింఛన్ అయినా సరే, ఆసరా పింఛన్ అయినా సరే, ఒంటరి మహిళ అయినా సరే, ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. రైతులకు రైతు బంధం అయినా సరే, రైతు బీమా అయినా సరే, ఇట్లా ముఖ్యమంత్రి చేసిన ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఓటర్ల దగ్గర తీసుకెళ్లి మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారిని మూడోసారి సీఎంగా చేయడానికి మేము కంకణబద్ధులుగా పనిచేస్తానని చెప్తున్నా. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు రేపు పార్టీలో మాకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతలు మేము నిర్వహిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.